నమస్కారమండి వాయిస్ ఆఫ్ వర్షిని యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం ధన త్రయోదశనాడు పూజ ఎలా చేయాలి లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి లక్ష్మీదేవిని ఏ ముహూర్తంలో పూజించాలి ధన త్రయోదశనాడు యమదీపాన్ని ఎలా వెలిగించాలి ఆ రోజు ఏ దానాలు చేస్తే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు ముందుగా సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి తర్వాత బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధన త్రయోదశి అంటారు ధన త్రయోదశి అంటే సంపద శ్రేయస్సు అని ధన త్రయోదశి రోజు ముఖ్యంగా బంగారం వెండి వస్త్రాలను కొనుగోలు చేస్తారు ధన త్రయోదశి రోజు సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు ఆ రోజు సాయంత్రం మహిళలు అందమైన రంగవల్లులు వేసి అమ్మవారికి రకరకాల నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇస్తారు ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుంది సిరి సంపదలతో వాళ్ళు సంతోషంగా ఉంటారు ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని ఏ ముహూర్తంలో పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ రోజు సాయంత్రం అంటే ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది ప్రదోష కాలంలో అందులోనూ స్థిర లగ్నం అంటే వృషభ లగ్నంలో అమ్మవారిని పూజించాలి స్థిర లగ్నంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీ అమ్మవారు మన ఇంటిలోకి వచ్చి స్థిరంగా ఉంటుందని హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది అయితే ఈ వృషభ లగ్నం మనకి సాయంత్రం 6:50 నుండి 8:40 వరకు ఉంటుంది కావున ఈ సమయంలో లక్ష్మీదేవి పూజ చేయడం చాలా మంచిది ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవి ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం మరి ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఏవైనా తీపి నైవేద్యాలు లేదా పాలతో చేసిన పరమన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజు బంగారం కొనుగోలు చేసిన వారు అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి తన శక్తి కొలది పూజించాలి కొనుగోలు చేయలేని వారు వారి పాత బంగారాన్ని పాలలో శుద్ధి చేసి అమ్మవారి ముందు పెట్టి పూజ చేసి ఆ తర్వాత వారు అలంకరించుకోవాలి అలాగే శుభ్రంగా ఉన్న ఇంటిలోకి లక్ష్మీదేవి వస్తుందన్న నమ్మకం కాబట్టి ఆ రోజు అమ్మవారిని స్వాగతిస్తూ గుమ్మంలో అందమైన ముగ్గులు వేయాలి పసుపు కుంకుమ పూలు దీపాలతో అలంకరించాలి లక్ష్మీదేవి ఇంట్లోకి కాలు మోపడానికి ప్రతీకగా ఇంట్లో ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు ఈ విధంగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి ధన త్రయోదశి నాడు యమదీపం ఎలా వెలిగించాలి అంటే ధన త్రయోదశి నాడు ఎవరైతే ఈ యమదీపాన్ని వెలిగిస్తారో ఆ సంవత్సరంలో వారి ఇంట్లో ఎవరికి కూడా అపమృత్తి దోషాలు కలగవని నమ్మకం అంటే పరిపూర్ణ ఆయుష్ కోసం ధన త్రయోదశి నాడు యమధర్మరాజుకి ఈ యమదీపాన్ని వెలిగిస్తారు ఈ యమదీపాన్ని సూర్యాస్తమయ సమయంలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ ప్రమిద కింద కొన్ని బియ్యం కానీ ధాన్యం కానీ వేసి దీపాలు పెట్టి ఆ దీపాలకి పసుపు కుంకుమ గంధం అక్షంతలు కొన్ని పువ్వులు పెట్టి ఆ దీపాలను వెలిగించి పూజించి ఆ దీపాలను ఇంటి ముందు ఉంచుతారు ఈ దీపాలని యమదీపాలుగా పేర్కొంటారు యమదీపాలు 2 మాత్రమే వెలిగించాలి యముడు దక్షిణ దిక్కుకి అధిపతి కావున ఇంటి ముందు ధాన్యపు రాశిపైన ఈ దీపాన్ని వెలిగిస్తారు ఈ యమదీపం వల్ల సమవత్రి అనే యముడు శాంతి చెంది మీ ఇంట్లో అకాల మృత్యువులు దరిచేరవు అని ఒక నమ్మకం ఈ దీపాలు దక్షిణ దిక్కు వైపు ఉండేలా చూసుకోవాలి పితృదేవతలు ధన త్రయోదశి నాడు తన పూర్వ గృహాలకి వస్తారని నమ్మకం అందువలన ఆ రోజు సాయంత్రం వారి ఇంటి ముందు దక్షిణ దిక్కుగా అన్నపు రాశులపైన దీపాన్ని ఉంచుతారు అంటే ఈ దీపాలు పితృదేవతలకి దారి చూపుతాయని వారి నమ్మకం అంతేకాకుండా ధన త్రయోదశి నాడు ఏ దానాలు చేయాలి అంటే స్నానం చేసిన తర్వాత ఏమీ లేని పేదవారికి భోజనం కానీ వస్త్రం కానీ ఏదైనా ఒకటి దానం చేయాలి అలాగే ఇంట్లోని ఆడపిల్లలని లక్ష్మీ స్వరూపాలుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి ఈ విధంగా చేస్తే వారికి లక్ష్మి కటాక్షం కలుగుతుంది మరికొన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్